నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, స్టార్ పాలిక్లినిక్. సో ఈరోజు మనం సర్కేడియన్ రిధమ్ అంటే జీవ గడియారం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పొద్దున్నే నిద్రలేస్తాము ఒక పర్టికులర్ టైంలో, ఒక పర్టికులర్ టైంలో ఆకలేస్తుంది, ఒక పర్టికులర్ టైంలో నిద్రపోతాము. చాలామందికి ఏంటంటే పొద్దున్నే 7 o'clockకి కంపల్సరీ ఈ టైంకి నాకు మెలకు వచ్చేస్తుంది, అలారం పెట్టాల్సిన అవసరం ఉండదు. అలవాటు అయిపోయింది అనుకోండి, 6:30, 7 ఎవరికి అలవాటు ఉంటే అది. మా నాన్నగారు అయితే 4:35కే మెలకు వచ్చేస్తుంది వాళ్ళకి, అలారం అవసరం లేదు. అండ్ ఎవ్రీడే ఎగ్జాక్ట్గా అదే టైంకి లేస్తారు, అటు ఇటు మార్పు ఉండదు. ఇలాగా ప్లస్ నైట్ ఒకే టైంకి ఆకలిస్తూ ఉంటుంది. అంటే మీకు బాడీకి ఎట్లా అలవాటు చేస్తే అట్లా ఒక అలవాటు ప్రకారం తిరుగుతుంది. దీన్ని బయట ఏమీ అలారం అవసరం లేదు, బయట క్లాక్ అవసరం లేదు, మీ బాడీలోనే మీకు క్లాక్ ఉంటుంది. దీన్నే జీవ గడియారం అంటే సర్కేడియం రిధమ్. ఈ సర్కేడియం రిధమ్ ఎలా వస్తుంది అన్నప్పుడు, హైపోథలామస్ అనే మన బాడీలో, బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, దాంట్లో సూప్రాక్రాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది. ఈ న్యూక్లియస్ మెయిన్గా సర్కేడియం రిధమ్ మొత్తం అది హెడ్ అనమాట, మాస్టర్ క్లాక్. అన్ని వాటికి మెయిన్ వాచ్ అది. దాంట్లో ఏం టైం వస్తే ఏం చేయాలంటే ఆ టైం ప్రకారం అలా మనం చేస్తూ ఉంటాము. దానికి ఎట్లా ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది అంటే కళ్ళ నుంచి, మన కళ్ళ ద్వారా చాలా జరుగుతుంది. కంటితో చూస్తున్నప్పుడు సన్లైట్ వచ్చింది, వెలుతురు వచ్చింది, ఆ లైట్ లోపలికి వెళ్తే, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పింది, సన్లైట్ వచ్చింది, ఇది మార్నింగ్ అవుతుంది అని చెప్పి దానికి సిగ్నల్ వెళ్తుంది ఈ న్యూక్లియస్కి. ఆర్ కొన్ని కొన్నిసార్లు నైట్ చీకటి పడిపోయింది, సన్సెట్ అయింది, లైట్ రా తగ్గుతుంది, మీ కంటిలోంచి లైట్ సరిగ్గా వెళ్ళట్లేదు, అప్పుడు నైట్ అవుతుంది, ఇంకా రెస్ట్ తీసుకునే టైం అవుతుంది అని సర్కాడ్ బయోలాజికల్ క్లాక్ ఆ రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, మెలటోనిన్ అనే హార్మోన్ నైట్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ వల్ల ఏం జరుగుతుంది, మొత్తం అంతా సెటిల్ అవుతుంది, చల్లబడతాయి, చాలా తిరిగాం పొద్దు నుంచి బాగా పరిగెత్తామో పడుకోవాలి, నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది, అన్ని పార్ట్స్ రెస్ట్ తీసుకుంటాయి, ఇంక్లూడింగ్ మీ డైజెస్టివ్ సిస్టమ్, అంటే పేగులు ఉంటాయి కదా, పేగులు కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఈ టైం ఈవినింగ్ టైంలో ఇవి మెయిన్గా జరుగుతాయి. మార్నింగ్ టైంలో ఏంటి, మార్నింగ్ యాక్టివ్గా ఉండాలి. ఇది సన్లైట్ కానీ మీకు యాక్టివ్ ఏదైనా ట్రిగ్గర్ ఉందనుకోండి, కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసోల్ ఏంటి, యాక్టివ్, ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే నేను ఇంకా రెడీగా ఉన్నాను, ఏమైనా చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, పని చేసుకుందాం, యాక్టివ్గా ఉంది, ఇవన్నీ మార్నింగ్ టైమ్స్లో. ఇంకా ఇన్సులిన్ హార్మోన్ కూడా, ఇన్సులిన్ హార్మోన్ షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్. ఈ షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్ కూడా పాపం పొద్దున్న లేస్తుంది మనతో పాటు, సేమ్ ఈ బయాలజికల్ క్లాక్ చెప్పింది టైం అయింది లే, పొద్దున్న మార్నింగ్ లేస్తుంది, కొంచెం అలా అలా మెల్లగా పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్తుంది, మధ్యాహ్నం టైంకి. అంటే మీ మధ్యాహ్నం లంచ్ బాగా తిన్నా సరే మీ హార్మోన్ కూడా దిట్టంగా ఉంటుంది, ఎంత తిన్నా సరే అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది మీకు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే హార్మోన్ అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. నైట్ అవుతుంది, హార్మోన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది కదా, పొద్దున్న నుంచి పనిచేస్తుంది, నైట్ అవుతుంది, ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇది బయోలాజికల్ క్లాక్. దీని వలన చాలా మన బాడీ మొత్తం ఒక పర్టికులర్ ఆర్గన్, ఇది ఒక బ్యూటిఫుల్ మెకానిజం, బయట నుంచి ఎవ్వరూ ఇంత పర్ఫెక్ట్గా చేయలేరు. ఒక టైంకి ఒకటి జరిగిద్ది, ఒక హార్మోన్ ఒకటి, ఒక హార్మోన్ ఒక టైంలో లేస్తుంది, ఒక టైంలో తగ్గిద్ది, ఇవన్నీ బాడీయే మనకు స్టిమ్యులేట్ చేసి చేస్తుంది. మనం దీనికి ఆపోజిట్గా బిహేవ్ చేస్తాం, స్టార్ట్ చేస్తాము. ఎలాగా, మనం నేను ఇన్సులిన్ హార్మోన్ అని చెప్పాను, ఈ ఇన్సులిన్ హార్మోన్ నైట్ టైంలో తగ్గిద్ది. ఈ తగ్గే టైంలో చాలామంది డిన్నర్ లేట్గా 11:00, 10:00 డిన్నర్ చేయడం, ఆ హార్మోన్ అలా పనిచేయున్న టైంలో మీరు డిన్నర్ తింటున్నారు, ఆ తినే డిన్నర్ చాలా మంచిదై ఉండొచ్చు. అంటే క్యారెట్ ముక్క తిన్నారనుకోండి, అయినా సరే మీకు ఆ క్యారెట్ ముక్క కూడా మీకు హార్మ్ చేస్తుంది, అది మీకు అరిగించుకునే కెపాసిటీ లేదు, బాడీలో ఇన్సులిన్ లేదు, సో షుగర్ లెవెల్స్ చాలా వెళ్ళిపోవడం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఎక్కువ రావడం. సో షుగర్ కంట్రోల్కి కూడా ఏంటి ఇంపార్టెంట్ అంటే అర్లీ డిన్నర్. ఈ సర్కేడియన్ రిధమ్కి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇది ఒక పర్టికులర్ రిధమ్లో పనిచేసినప్పుడు మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఈ టైంలో ఇది నా దగ్గర యాక్టివ్గా పనిచేస్తుంది, కావాలంటే డిన్నర్కి వెళ్ళండి, లంచ్కి వెళ్ళండి, బాగా లంచ్ తినండి ఎంతవరకు కుదిరితే, కానీ అర్లీ డిన్నర్ చేయాలి. అర్లీ డిన్నర్ అంటే కొంతమందికి 11:00 తినడం అలవాటు ఉందనుకోండి, 11 నుంచి 1 గంట ముందుకు తెచ్చుకోవచ్చు, 10:00 తినచ్చు, 10:00 తినే అలవాటు ఉందనుకోండి, 1 గంట ముందుకి 9:00, కుదిరినంత మటుకు 8:00 ముందు నైట్ మొత్తం తినడం ఆపేసేయాలి. 8:00 తర్వాత మీరు లేచుండండి, నైట్ షిఫ్ట్లు చేయండి, డ్యూటీ డాక్టర్స్ మేము ఆన్ కాల్ ఉంటాము, సిస్టర్లు అయితే మొత్తం పనిచేస్తూనే ఉంటారు, అయినా సరే మీరు లేచున్నా సరే మీ గ్యాస్ట్రో అంటే డైజెస్టివ్ సిస్టమ్ అట్లీస్ట్ పేగుల కన్నా రెస్ట్ ఇవ్వండి, పడుకొనియండి, అవి ఇన్సులిన్ ఆ హార్మోన్స్ ఉండవు, మీరు తిన్నా సరే మీకు అది ప్రయోజనం ఉండదు, ఇది షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. ఈ సర్కేడియం రిధమ్ని రెస్పెక్ట్ ఇచ్చి చేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, ఒబేసిటీ లావే వాళ్ళకి కూడా ఒబేసిటీ ఎక్కువ ఉండదు. ఈ పొత్తికడుపు చుట్టూ ఫ్యాట్ వస్తుంది కదండి, అది
లేట్ నైట్ తినే వాళ్ళకి మామూలుగా ఫ్యాట్ కడుపు చుట్టూ అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఏం అవసరం లేదు, తిన్నారు ఆల్రెడీ బిఎంఆర్ అంటే మెటబాలిక్ రేట్ అని ఉంటుంది. మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ బిఎంఆర్ ఉండదు, పడుకున్నాం అనుకోండి బాడీలో అన్ని బాగా పనిచేసేది హార్ట్ పనిచేస్తూనే ఉంటుంది ఎప్పటికీ. దానికి ఎంత కావాలి అంతవరకు మెయిన్ పనులకి ఎనర్జీ వెళ్తుంది, మిగతా అంత ఎనర్జీ యూజ్ ఉండదు. సో ఆ బిఎంఆర్ కూడా తగ్గింది, మెటబాలిక్ రేట్ చాలా తక్కువ. లేట్ నైట్ తిన్నారు, తిన్న వెంటనే పడుకుంటున్నారు, ఆహారం అరగదు, అది దానికి అవసరం లేదు బాడీకి. సో అప్పుడు ఆటోమేటిక్గా అది కొవ్వు కింద మారిద్ది. అప్పుడు ఏంటి, మనకి ఆస్తులు పెంచుకుంటూ దాచుకుంటాం కదా, మనకు ఆ బుద్ధి ఎక్కడి నుంచి, మన బాడీ దగ్గర నుంచి వచ్చింది. మన హార్మోన్స్ కూడా మనలాగే బిహేవ్ చేస్తాయి. మనం తిన్నదంతా ఏం చేస్తుంది, అది దాచిపెట్టుకుంటుంది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో అవసరం అయిద్దేమో అని చెప్పి కొవ్వు కింద మార్చుకొని దాచిపెట్టుకుంటుంది ఆ ఎనర్జీనంతా. ఆ ఎనర్జీ మనం ఫ్యూచర్లో వాడాల్సిన అవసరం జనరల్గా ఉండదు, ఎందుకంటే మళ్ళీ తింటాం కదా లేచిన వెంటనే. టైం ఎక్కడ ఇస్తున్నాం, ఆల్రెడీ మనకి కొవ్వు దాచిపెట్టుంది, తర్వాత వాడుకోవాలి అనేది ఎవరు రెస్ట్ తీసుకోం. ఎప్పుడో ఏమైనా ఫెమైన్ వచ్చి కరువు కాటకాల్లో ఉంటే తప్ప ఈ బ్యాట్ మనకి పనిచేయదు. సో సర్కాడియన్ రిధమ్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, ఒకటి ఆహార పద్ధతుల్లో, ఆహార పద్ధతుల్ని సరిగ్గా నైట్ టైం మెయిన్గా చాలా అన్నీ మర్చిపోవు, జస్ట్ అర్లీ డిన్నర్ అర్లీగా ఎండ్ చేయాలి. ఈ అర్లీగా ఎండ్ చేయడంలో ఒకటే ఒక ప్రాబ్లం మెయిన్గా ఏమొస్తుంది అంటే, పార్టీస్ డిన్నర్స్ అన్ని జనరల్గా నైట్ టైమ్సే ఉంటాయి, గెట్ టుగెదర్స్, అందరూ పొద్దున్నుంచి పని చేస్తారు, పనిలో బిజీగా ఉంటాం కాబట్టి ఎక్కువ తినం, నైట్ ఇంటికి వచ్చాక ఎక్కువ తినడం. ఆ అలవాటుని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఎంతవరకు కుదిరితే అంతవరకు నైట్ లేట్గా తినకుండా ఉండడం ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే నిద్రపోవడం. నేను అన్నట్టు ఆ మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత నిద్ర వస్తుంది. ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటి, నిద్రలేమి మాకు, నిద్ర పంచే నిద్ర రావట్లేదు, నిద్ర పట్టదు మాకు, మేము ఏం చేసినా దొర్లుతూ ఉంటాము, అవన్నీ ఎందుకు. మెయిన్ ప్రాబ్లం ఏంటి, నేనేమన్నాను మీకు, ఆ బ్రెయిన్లో క్లాక్ పనిచేయాలి అంటే లైట్ కంటి నుంచి వచ్చే లైట్ బట్టి ఉంటుంది. ఆ కంటి నుంచి లైట్ మనం పంపిస్తున్నాం. నైట్ అయింది అంటే ఏంటి, ఇదివరకు మన పెద్దల కాలంలో ఫోన్లు ఉండేవి కావు, లైట్లు ఉండేవి, ఆర్టిఫిషియల్ ఇంత లైట్లు కూడా ఉండేవాళ్ళు, ఏళ్ళు క్యాండిల్స్ అవి పెట్టుకునేవాళ్ళు. సో సన్సెట్ సూర్యాస్తమయం అయింది అనుకోండి, చీకటి పడుతుంది, వాళ్ళు ఇంకేం చేసేవాళ్ళు కాదు, సైలెంట్గా పడుకునేవాళ్ళు. సో ఆటోమేటిక్గా వాళ్ళ సిస్టమ్ అంతా కరెక్ట్గా నడిచేది. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్గా చాలా అవైలబిలిటీ ఉంది, చాలా లైట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే మన ఫోన్, మన మొబైల్. ఈ మొబైల్లో ఈ లైట్ వస్తుంది కదండి రాత్రి పడుకునేటప్పుడు, ఆ లైట్ మన కంట్లోంచి వెళ్ళి, ఆ కంట్లోంచి వెళ్ళిన లైట్ చాలా, ఇప్పుడు ఇంకా నైట్ అవ్వలేదు నువ్వు లేచే ఉండాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మీరు పడుకోవాలని ట్రై చేస్తారు బెడ్ పైన, నిద్రపోదామనే మీకు ఉంటుంది, కానీ ఫోన్ చూస్తారు, ఎందుకు నిద్ర రావట్లేదు ఫోన్ చూస్తాను అంటారు. ఆ నిద్ర ఇంకా మీకు రాదు, ఎందుకంటే నిద్ర రాకుండా ఉండడానికి మీరే ఫోన్ చూస్తూ సిగ్నల్స్ ఇస్తున్నారు ఇప్పుడు పడుకోవద్దు అని. సో ప్రిఫరబుల్లీ కుదిరినంత మటుకు అట్లీస్ట్, నేను బేసిక్ లీస్ట్ ఏం చెప్తున్నానంటే, నాకు తెలుసు ఫోన్ మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే ఫోన్ లేకుండా బతకలేము. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 10 పడుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు 10 ఫోన్ పక్కన పెట్టేసేయండి. 10 నుంచి 11:30 వరకు మంచం మీద దొరలండి, ఏమన్నా చేయండి, చీకట్లో దొరలండి, ఏమన్నా చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. కానీ నిద్ర రావట్లేదు అని చెప్పి ఫోన్ పట్టుకొని తిప్పుతూ ఉన్నారనుకోండి, ఇంకా నిద్ర ఎప్పుడు రాదు. అండ్ దాంతో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇంకొన్నాళ్ళు అయ్యాక ఆ మెలటోనిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి, అవి ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల దానికి కూడా తప్పుగా పనిచేస్తాయి. ఇంకా అవి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఇది నేను ఎట్లనో కరెక్ట్గా జరగకపోతే దానికి కూడా సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఇంకొన్ని రోజులు ఆగాక మీరు ఫోన్ తీసుకోకుండా పడుకోవాలని ట్రై చేసినా సరే నిద్రపట్టదు. ఇప్పుడు జనరల్గా పెద్ద వయసు వాళ్ళని చూస్తారు, వాళ్ళు ఇదివరకు మంచిగానే పడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు 10, 11, 12 నిద్ర పట్టట్లేదు అంటారు. వాళ్ళకి ఇదివరకు ఇలా ఫోన్లు చూసి అలవాటైపోయి, లేదంటే ఆల్రెడీ మీకు ఆ డ్యామేజ్ జరిగిపోతుంది, ఇప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయాలన్నా సరే అవ్వకుండా ఉంటుంది. సో జనరలీ ఎంతవరకు కుదిరితే అంతవరకు 10 తర్వాత లైట్, ఎస్పెషలీ బ్లూ లైట్ అంటాము, ఈ బ్లూ లైట్ అనేది కంట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఈ బ్లూ లైట్ వెళ్లకుండా ఫోన్ చూస్తున్నప్పుడు నైట్లో నైట్ మోడ్ ఒకటి ఉంటుంది, ఆ లైట్ అంటే వార్మ్ లైట్ వస్తుంది, వార్మ్ షేడ్స్ వస్తాయి అన్నమాట. బ్లూ లైట్ అనేది మీకు బ్లూగా కనిపించదు బయటికి, కానీ బ్లూ లైట్ వస్తూ ఉంటుంది దాంట్లో, ఆ వార్మ్ షేడ్ అనే లైట్ వస్తుంది. దాన్ని మీ ఫోన్ సెట్టింగ్స్లో కూడా మార్చుకోవచ్చు, నైట్ టైం వార్మ్ కలర్స్, దానివల్ల కంటికి కొంచెం అబ్సల్యూట్గా 0 చేయకపోయినా డ్యామేజ్ తగ్గిద్ది. ఇంకొక ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి. ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, లైట్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ,
నైట్ షిఫ్ట్ చేసే రకంలో టూ ఒకటేమో ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే నైట్ డ్యూటీస్ వాచ్మెన్లు కానీ లేదంటే మేము డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ మేము యాక్టివ్గా పనిచేస్తుంటాం నడుస్తుంటాం, సో లైట్స్ పెద్దగా ఉంటాయి, వాటిని అవాయిడ్ చేయడం కష్టం. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ కంప్యూటర్ పైన, ఇప్పుడు మనం అందరూ ఇండియా యూఎస్ సాఫ్ట్వేర్ ఎక్కువ జాబ్స్, సగం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. మనం ఎలా పనిచేస్తాం, యూఎస్ టైంకి తగ్గట్టు పనిచేస్తాం. వాళ్ళు మంచిగా పడుకుంటారు, నైట్ లేస్తారు, మనం మాత్రం నైట్ లేచి వాళ్ళ మార్నింగ్ టైంలో కష్టపడి వాళ్ళ పనంతా ఇక్కడ చేస్తాం లైట్ పెట్టుకొని. ఆ దానివల్ల యంగ్ ఏజ్లో చేయడం వల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఉమెన్కి కానీ మెన్కి కానీ చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. దీన్ని అవాయిడ్ చేయగలమా లేదా అనేది మీరు చూసుకోవాలి. నైట్ షిఫ్ట్స్ మానడం అవన్నీ ఐ దిస్ లైక్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, మీరు ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలో. కానీ చిన్న ట్రిక్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఆన్ అ వెరీ నైస్ స్పెట్స్, బ్లూ లైట్ ఫిల్టర్స్ అని వస్తాయి స్పెట్స్లో. ఆ స్పెట్స్ తీసుకున్నారనుకోండి, మీరు కంప్యూటర్ పైన చూస్తున్నా సరే బ్లూ లైట్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఆ ఫిల్టర్ అయినప్పుడు అట్లీస్ట్ మీ ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీకు నైట్ షిఫ్ట్లు ఉండకపోవచ్చు, ఇంకా మార్నింగ్ షిఫ్ట్లకు మారచ్చు. జనరల్గా అర్లీగా ఉండే వాళ్ళ నైట్ షిఫ్ట్ చేస్తారు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు. మేబీ 1-2 ఇయర్స్ తర్వాత ఇంకా మీకు నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, అప్పటికీ మీ బాడీలో రెసిస్టెన్స్, ఈ మెలటోనిన్ రిసెప్టర్స్ అనేవి పాడైపోకుండా రెసిస్టెన్స్ రాకుండా కొంచెం మేనేజ్ చేసుకోవడానికి కుదిరింది. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా బ్లూ లైట్ ఫిల్టర్ ఉన్న స్పెట్స్ మీద ఇన్వెస్ట్ చేసి వేయడం చాలా మంచిది. ఈ స్పెట్స్ జనరల్గా కుదిరితే సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎస్పెషలీ నైట్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది. ఈ సర్కేడియం రిధమ్ వల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటి ఒబేసిటీ నేను చెప్పాను, ఇంకొకటి షుగర్ వస్తుంది. అది కాకుండా నిద్రపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ అందరికీ నిద్ర మినిమం 7 అవర్స్ ఎవరికన్నా ఉండాలి. కొంతమంది ఋషులు మహారుషులు ఇక్కడ వేరే చాలామంది చెప్తారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, మేము రోజుకు 4 గంటలు పడుకుంటాం, 5 గంటలు పడుకుంటాం. ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడలేదు. ఇప్పుడు జనరల్ రొటీన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్, విచ్ ఇస్ మ్యాక్సిమం 90% యావరేజ్ హ్యూమన్ బీయింగ్లే ఉంటారు, ఆ 10% వాళ్ళ గురించి మాట్లాడలేదు. మనం అందరం ఏం చేయాలి, నైట్ కరెక్ట్గా కనీసం 7 నుంచి 8 గంటల వరకు పడుకోవాలి. ఆ 7 నుంచి 8 గంటలు కంటిన్యూస్ స్లీప్ ఉండాలి, మధ్యలో ఇంటరప్టెడ్ స్లీప్ ఉండకూడదు. ఈ కంటిన్యూస్ స్లీప్లో బాడీ రిపేర్ అవుతుంది, ఆల్రెడీ ఏమేమి డ్యామేజ్ జరుగుతుంది పొద్దున్న ఆ డ్యామేజ్ అంతా రెస్ట్ తీసుకుంటాయి, రిపేర్ అవుతుంది, రిపేర్ అయ్యి నెక్స్ట్ దానికి రెడీ అవుతుంది. సో ఒకవేళ ఈ రిపేర్ మెకానిజంని మనం అడ్డుకుంటున్నాము ఏదో ఒక విధంగా, నిద్రపోకుండా బాడీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా సర్కేడియం రిధమ్ ఫాలో అవ్వకుండా అనుకోండి, దానివల్ల ఆటోమేటిక్గా మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఏంటి అంటే క్యాన్సర్ అంటారు. అంటే దెర్ ఇస్ నో ప్రూవెన్ సైంటిఫిక్ లింక్, డైరెక్ట్గా మీరు నిద్రపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేను, కానీ ఇలా బాడీని డిస్టర్బ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది అని మాత్రం టెంటేటివ్గా తెలుస్తుంది. ఎందుకంటే మీకే లాజికల్గా అర్థమవుతుంది, డ్యామేజ్ ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువగా ఎందుకు వస్తుంది, డిఎన్ఏలో రిపేర్, డిఎన్ఏకే రోజు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే లోపల కొత్త కణాలు వస్తాయి, చనిపోతాయి, ఆ వచ్చే కణాలలో కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది, దానికి రిపేర్ కూడా అట్లానే జరుగుతూ ఉంటుంది. ఆ రిపేర్కి తగ్గట్టు మనం రెస్ట్ ఇచ్చి ఆ రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేసామనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి, ఈ రోగ నిరోధక శక్తి వేరే వాటికి టీబీకి వేరే వాటికి అన్ని వాటికి ఎనీ ఇన్ఫెక్షన్కి ఎంత ఇంపార్టెంటో క్యాన్సర్ కూడా అంతే ఇంపార్టెంట్. క్యాన్సర్ కూడా బయట కణాల కింద ఈ రోగ నిరోధక శక్తి ఏవైతే ఉంటాయో ఇమ్యూన్ సెల్స్ వెళ్ళి వాటిని కూడా చంపేస్తాయి. సో ఈ ఇమ్యూన్ సెల్స్ మంచిగా పనిచేయాలి ఇవన్నీ అన్నా కూడా మనం మెయిన్గా సర్కేడియం రిధమ్ అంటే ఈ జీవ గడియారం అంటారు, మన బాడీలో మనకున్న గడియారంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి రెస్పెక్ట్ ఇచ్చి దాని ప్రకారం ఒక పద్ధతిగా పొద్దున్న నిద్ర లేయడం, రాత్రి చీకటి అయింది పడుకోవడం, జాబ్లు ఉండి కంపల్సరీ చేయాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవడం, ఏదో కూటికి కోటికి కష్టాలు అనుకోవచ్చు, ఏదో చేస్తున్నారు బతకడానికి కష్టపడుతున్నారని. సగం మంది జాబుల వల్ల నిద్రపోకుండా ఉండరు, ఫోన్లు చూడడానికో, నైట్ పార్టీలకో, లేదంటే అంతే ఫోన్లు చూడడానికి పార్టీలు మ్యాక్సిమం, లేదంటే కొంతమంది నాకు నైట్ టైం బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, నేను నైట్ టైం అయితేనే మంచిగా పనిచేస్తాను, అవన్నీ సాకులు. నైట్ టైం కాదు మార్నింగ్ టైం హార్మోన్స్ బాగా పనిచేస్తాయి, నైట్ టైం బ్రెయిన్ యూజ్ చేసి చూడండి, 4 o'clock 5 o'clock ఎంత పని చేస్తుందని తెలిస్తే కదా మీరు అప్పుడు ట్రై చేస్తే కదా మీకు అప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందని తెలిసేది. నైట్ అవుల్స్ అంటారు, అంటే నైటే పనిచేసి పొద్దున్నంతా పడుకుంటామని. దానివల్ల మీకు టెంపరీగా ఒక ఏజ్, అంటే మీరు ఇవన్నీ చేసేది ఎప్పుడు 20-30 ఇయర్స్లో ఉన్నప్పుడు చేస్తారు, ఇప్పుడు 30 దాటింది అనుకోండి ఆటోమేటిక్గా పడుకుంటారు, ఆటోమేటిక్గా బాడీకి రెస్పెక్ట్ కూడా నేర్చుకుంటారు. ఆ 20-30 ఇయర్స్ వాళ్ళు ఇంకా అర్థం కాదు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. సో అప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి అర్లీగా పడుకోవడం, పొద్దున్నే టైంకి లేచ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసినా సరే మార్నింగ్స్ చేయడం కానీ, మీ బాడీలో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం పనిచేసుకోవాలి. లేదు నీకు బాడీలో
హార్మోన్స్ అన్ని నిద్రపోయే టైంలో నేను లేదు, నేను ఇప్పుడు యాక్టివ్గా ఉంటాను, నేను కాఫీ తాగుతాను రాత్రి లేచి. ఎందుకు రాత్రి పడుకోవాలనుకుంటున్నప్పుడు కాఫీ తాగామనుకోండి, ఆటోమేటిక్గా మీకు బాడీ ఒకటి చెప్తూ ఉంటుంది, మీరు ఒకటి చేస్తుంటారు. అంటే ఒకే మనిషిలో ఇద్దరు మనుషులు ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటున్నట్టు, వాళ్ళు ఒకటి చేయమంటారు, మీరు ఒకటి చేస్తున్నారు. ఏదైనా గొడవకి ఫైనల్గా రిజల్ట్ ఎప్పుడు నెగిటివే ఉంటుంది కదా. సో ఫైనల్గా ఇప్పుడు కాకపోయినా ఓవర్ 10-15 ఇయర్స్ మీకు ఆ రిజల్ట్ నెగిటివిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు ఇన్ఫర్టిలిటీ బాగా పెరిగిపోయింది, మగవాళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ పెరిగింది. అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదివరకు ఆడవాళ్ళల్లో ఎక్కువ కారణం ఉంటే ఇప్పుడు మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంది. అది మేబీ రీజన్ ఏంటి అనేది అసెస్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్స్ వల్ల ఉండొచ్చు, నైట్ షిఫ్ట్స్ వల్ల ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే స్ట్రెస్. ఆ స్ట్రెస్ రిలీఫ్కి, బిహేవియర్కి, అంటే మొత్తం ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ అన్ని విధాలుగా కరెక్ట్గా ఉండాలంటే సర్కేడియన్ రిధమ్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో అందరూ కుదిరినంత మటుకు పొద్దున్న లేవడానికి, అర్లీగా పడుకోవడానికి సింపుల్, అండ్ అర్లీగా డిన్నర్ తినడానికి ట్రై చేయండి. దీనివల్ల లాంగ్ టర్మ్లో షుగర్, ఒబేసిటీ, క్యాన్సర్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో సర్కేడియన్ రిధమ్కి రెస్పెక్ట్ ఇస్తారని కోరుకుంటూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.